గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ భోగి అందరికీ భోగభాగ్యాలు కొనసాగాలని కోరుకుందాం. సో 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి పర్వదినం భోగి. సో పండుగ భోగం అంతా ఇవాళే ఉంటుంది కాబట్టి మెజారిటీ ఆఫ్ ది సెలబ్రేషన్స్ ఇవాళే ఉంటాయి కాబట్టి ఈ పండుగని భోగి అంటారు. సో అందరికీ మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు. సో స్టాక్ మార్కెట్స్ కూడా భోగిని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, రిస్క్ ఆన్ మూడ్ కనిపిస్తుంది అక్రాస్ ది గ్లోబ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఎస్ఎన్పీ 500 అలాగే నాస్టాక్ రెండు కూడా మరొక రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో గ్లోబల్ ఈక్విటీస్ ట్రేడ్ డీల్ ఆప్టిమిజం కావచ్చు, ట్రేడ్ డీల్కి చాలా దగ్గర అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఒకటొకటిగా తన తిట్లన్నింటిని ఉపసంహరించుకుంటున్నాను. ఇప్పుడు చైనాని కరెన్సీ మ్యానిపులేటర్ అని గతంలో ఆయన బిరుదు ఇచ్చారు. ఆ బిరుదుని ఇప్పుడు ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించారు. అలాగే ఇరాన్తో టెన్షన్స్ ఏవైతే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయో అవి తగ్గుముఖం పట్టాయి. ఇవన్నీ గ్లోబల్ మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ కారణంగా మనం అట్రిబ్యూట్ చేయొచ్చు. మన విషయానికి వస్తే నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం చూసాం. మరొక రికార్డ్ హై దగ్గర బోత్ సెన్సెక్స్ నిఫ్టీ క్లోజ్ అయ్యాయి. బట్ మ్యాక్రో ఫ్రంట్లో మాత్రం నెగిటివ్ న్యూస్ కంటిన్యూ అవుతోంది. సో రిటైల్ ఇన్ఫ్లేషన్ 7.35% ఇన్ డిసెంబర్. ఇది ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ హై. సో ఎప్పుడో ఒక 5.5 ఇయర్స్ బ్యాక్ మనం చూసాం ఈ నెంబర్. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం 7.35. మార్కెట్ అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ. మేబీ అన్నిటికీ కారణం ఉల్లి తల్లి. సో ఉల్లిపాయల ధర తారా ప్రధానికి చేరడంతో వెజిటబుల్స్ ఇన్ఫ్లేషన్ 60.5% అయింది. అలాగే పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు 15% పెరిగాయి. ఎగ్స్ అండ్ మీట్ కనుమ రోజు అందరికీ బ్యాడ్ న్యూస్. సో ఎగ్స్ అండ్ మీట్ ప్రైసెస్ 10% పెరిగాయి ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే. ఇలాగ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఓవరాల్గా చూస్తే 14.2% పెరిగింది. అందుకనే మనకు ఈ రిటైల్ సిపిఐ నెంబర్ 7.35% దగ్గర వచ్చింది. ఫుడ్ని ఫ్యూయల్ని తీసేస్తే ఓన్లీ 3.7% మనకు ఇన్ఫ్లేషన్ ఉంది. కాబట్టి ఎంత ఎఫెక్ట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ మీద, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ మీద చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకోవాలి అంటే నెక్స్ట్ మానిటరీ పాలసీలో ఇక రేట్ కట్ అనే ఆశలు నీళ్ళు వదులుకోవాల్సిందే ఆ ఆశలకి. సో రేట్ కట్ హోప్స్ అనేవి ఇక మార్కెట్లో లేవు ఇప్పుడు. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ ఇన్ దైర్ ఓన్ డైరెక్షన్. ఇన్ఫ్లేషన్ ఆర్ నో ఇన్ఫ్లేషన్, దే వాంట్ టు గో అప్ అంతే. సో లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ది మార్కెట్స్. వరల్డ్ ఓవర్ జరుగుతున్న ఫినామినా ఇది. మనం కూడా అందుకు మినహాయింపేం కాదు. మన మార్కెట్స్ ఒక్కటే పెరగలేదు. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ అండర్ పెర్ఫార్మింగ్. సో విజావీ సమ్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్. కాబట్టి ఆ అండర్ పెర్ఫార్మెన్స్ని క్యాచప్ చేయాల్సిన అవసరం ఉంది. క్రిస్మస్ రోజు నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ 1% పెరిగితే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8% పెరిగింది. సో చాలా స్టాక్ ప్రైసెస్ మిడ్ స్మాల్ క్యాప్ ప్యాక్లో మనకు లాస్ట్ 6 మంత్స్లో 50% వరకు పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో మనకు మిడ్ స్మాల్ క్యాప్స్లో ఇంతకుముందు ఏదైతే అండర్ పెర్ఫార్మెన్స్ చూసామో అది ఇప్పుడు క్యాచప్ యాక్ట్ అనేది కొనసాగుతోంది. చాలా వరకు మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేషన్ చూస్తున్నాం. ఇట్స్ ఎ గుడ్ ట్రెండ్ ఫర్ ది మార్కెట్స్. సో ఫర్ ఇన్స్టాన్స్ సెక్టర్స్ వైజ్ చూస్తే మెటల్ ప్యాక్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. స్టీల్ స్టాక్స్ లాస్ట్ 5 మంత్స్లో 20% పెరిగాయి. సెయిల్ కావచ్చు, ఇతర స్టాక్స్ కావచ్చు, సెయిల్ 22% పెరిగింది. ఎక్కడి నుంచి 6 మంత్స్లో కాదు, ఓన్లీ డిసెంబర్ 25th నుంచి చూస్తేనే. సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ 18% పెరిగింది, ఆల్కెమ్ ల్యాబ్స్ 17%, హుడ్కో 14%, స్టెర్లైట్ టెక్నాలజీస్ 14%. ఇలా చాలా మిడ్ క్యాప్స్లో మనకు గెయిన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ Q3 ఎర్నింగ్స్ సీజన్ కూడా బాగుంది, మంచి బోని కుదిరింది. ఇన్ఫోసిస్ చూసాం, మంచి స్ట్రాంగ్ రిజల్ట్ ఇచ్చింది. గైడెన్స్ని పెంచడం చూసాం. కాబట్టి నిన్న 1000 crores డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ఫోసిస్లో చూసాం. సో ఇండెక్స్ నిన్న భారీగా పెరగడానికి కూడా వన్ ఆఫ్ ది కంట్రిబ్యూటర్స్ ఇన్ఫోసిస్. సో గుడ్ ఎర్నింగ్స్ ఏవైతే పోస్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ని మార్కెట్స్ రివార్డ్ చేస్తున్నాయి. సో ఇక నిఫ్టీ 1, 2, 3, 4, 5 పైన ట్రేడ్ అవడానికి ఓపెన్ అయ్యి అక్కడ నుంచి ట్రేడ్ అవడానికి ఇవాళ మంచి ముహూర్తం కుదిరింది. నిఫ్టీ బ్యాంక్ కూడా మరొక రికార్డ్ హై దిశగా వెళుతోంది. అండ్ మార్కెట్స్లో ఒక మిడ్ క్యాప్ ర్యాలీ. కాకపోతే గత 2 ఏళ్ళుగా మనం గమనించిన ట్రెండ్ ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ మాత్రమే పెరిగాయి. బజాజ్ ఫైనాన్స్లు, HDFCలు, అలాగే రిలయన్స్లు, ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ మాత్రమే పెరిగాయి. రాబోయే 2 సంవత్సరాలు మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం అవుట్ పెర్ఫార్మెన్స్ గమనించబోతున్నాం. ఇక్కడ నుంచి మేము ఓన్లీ ఆ క్వాలిటీని పట్టుకుని కూర్చుంటామంటే కుదరదు. యూ హ్యావ్ టు హ్యావ్ గ్రోత్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ నుంచి మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ మిడ్ స్మాల్ క్యాప్స్లో లాభాలు చూడబోతున్నాం కాబట్టి,
వీ హ్యావ్ టు పిక్ అండ్ చూస్. ఒక 10 12 మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, 10 12 స్టాక్స్ని ఐడెంటిఫై చేయండి, మేబీ గ్రోత్ స్టాక్స్ ఎట్ రీజనబుల్ ప్రైస్, అలాగే కొన్ని వాల్యూ స్టాక్స్ కూడా, అలాగే పూర్తిగా వాల్యూని పక్కన పెట్టమని కాదు. సో వాల్యూ స్టాక్స్ని కొన్నిటిని మేబీ ప్రిపేర్ ఏ లిస్ట్, సే దిస్ స్టాక్ ఫైనాన్స్ స్పేస్ నుంచి కొన్ని స్టాక్స్, ఇందాక మనం అనుకున్నాం ఆదిత్య బిర్లా క్యాపిటల్ 18% పెరిగింది, సో ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ మోర్ స్టీమ్, చోళమండలం ఫైనాన్స్, ఇలాంటి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ని కూడా మనం పోర్ట్ఫోలియోలో పెట్టుకొని, అండ్ సమ్ ఫ్రమ్ ది ఫార్మా, ఎందుకంటే ఫార్మా ఇప్పటిదాకా కొంత అండర్ పెర్ఫార్మెన్స్ చూసాం, రాబోయే రోజుల్లో అవుట్ పెర్ఫామ్ చేయొచ్చు. అలాగే సర్వీసెస్ సెక్టర్ నుంచి మనం జనరల్ ఫస్ట్ రోజు అనుకున్నాం చాలా స్టాక్స్, గ్యాస్ స్టాక్స్, మహానగర్ గ్యాస్, లేదా ఇంతకుముందు మనం అనుకున్న అదానీ గ్రీన్, ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా రాబోయే రోజుల్లో మనం మంచి రిటర్న్స్ చూడబోతున్నాం. కాబట్టి ఇలాంటి స్టాక్స్తో ఒక సే 10 to 12 స్టాక్స్ని మీరు పిక్ చేసుకొని పోర్ట్ఫోలియోలో కనుక మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ 2 ఇయర్స్ ఆర్ యువర్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్ఎస్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎర్నింగ్ సీజన్ బోనీ బాగానే ఉంది, మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇండస్ట్రీ బ్యాంక్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, అండ్ మిడ్ స్మాల్ క్యాప్స్లో అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో రాబోయే రోజుల్లో ఎటువంటి షేర్లని అవాయిడ్ చేయాలి? యా బేసికలీ అంటే ఒక సెక్టోరల్ కాకుండా క్యాపిటల్ ఇంటెన్సివ్, దాంట్లో కొద్దిగా ట్రేడింగ్కి ఎక్కువ పనికొస్తుంది, ఎందుకంటే మనకి ప్రైస్ వైజ్ లోగా కనిపించినా కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే లెట్స్ ఏ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే యూనో హెవీ స్టీల్ ఇండస్ట్రీస్, మెటల్ ఇండస్ట్రీస్ విచ్ హ్యావ్ డెట్ ఆన్ దేర్ బ్యాలెన్స్ షీట్, ఇటువంటివి డెఫినెట్లీ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ రీసెంట్ టైమ్స్లో కొన్ని క్యాపిటల్ ఇంటెన్సివ్ దాంట్లో కూడా మేబీ టెలికామ్ ఒకటి, టెలికామ్ బాగా పెరిగింది అంటే లాస్ట్ 6 to 8 మంత్స్లో షార్ప్గా పెరిగినాయి, అటువంటివి ఇమీడియట్లీ కొనకుండా యూ షుడ్ వెయిట్. అందులో మనకి చాయిస్ అయితే లేదనుకోండి, డెఫినెట్లీ ఏమో టెలికామ్ సపోర్ట్ స్టాక్స్, కరెక్ట్, టెలికామ్ సపోర్ట్ చేసేవి సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద బ్యాక్ ఎండ్ ఆఫ్ ద టెలికామ్, ఇటువంటి వాటిలో డెట్ లేనివి అయితే డెఫినెట్లీ రాబోయే రోజుల్లో, ఎందుకంటే 5G రోల్ అవుట్ కూడా రాబోయే 1 to 2 ఇయర్స్లో చాలా మేజర్ రోల్ అవుట్ అండి, ఇట్స్ గోయింగ్ టు బి యాక్చువల్లీ గేమ్ చేంజింగ్ ప్లాన్ ఫర్ మెనీ సపోర్ట్ సర్వీసెస్ ఫర్ టెలికామ్ ఇండస్ట్రీస్. సో ఇటువంటివి, సో డెఫినెట్లీ అవాయిడ్ చేయగలిగిన ఏంటంటే కరెంట్లీ యూనో కొన్ని కొన్ని ఆటోమొబైల్ యాన్సిలరీస్ విచ్ ఆర్ ఓన్లీ 1 or 2 ప్రోడక్ట్ కంపెనీస్, ఎందుకంటే ట్రాన్సిషన్ టు ఈవీ టైం పట్టినా కానీ డెఫినెట్లీ కొన్నిటికి మాత్రం బిజినెస్ పరంగా అంత పెరుగుదల ఉండదు. సో ఇటువంటివి, సో బేసికలీ ఓన్లీ 3 to 5 పారామీటర్స్ మనం చూస్ చేసుకోవాలండి. కొన్ని కొన్ని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, చాలా మటుకు డెట్ రిడెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నాయి, అటువంటివి మనకి చాలా చీప్గా కనిపిస్తాయి యూనో మార్కెట్లో, బట్ నెవర్ చేస్ సచ్ స్టాక్స్ అండి. దో దే మే గో అప్, అంటే 10 రూపాయలు 20 రూపాయలు కావచ్చు రాబోయే 6 months to 12 months లోపల, బట్ ద థింగ్ ఈజ్ మనకి కంఫర్ట్ వాల్యూ ఉండదు, మనం ఎప్పుడైనా కానీ పెరిగిన తర్వాతనే జనరలీ యూనో కొంటారు. సో అటువంటివి అవాయిడ్ చేసి డెఫినెట్లీ మీరు ఇందాక అన్నట్టు మనం గత 3 నెలలుగా చెప్తూనే ఉన్నాం, ఎవ్రీ ఫాల్ ఈజ్ ఎ బై అని చెప్పి దాదాపు అందరం కూడా చెప్తూనే ఉన్నాం. అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎస్పెషల్లీ 2-3 ఇయర్స్లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఎందుకంటే 2 ఇయర్స్ 0 పెరుగుదల ఉన్న స్టాక్స్ కూడా విదిన్ 6 months to 1 year దే కెన్ గో అప్ బై 100% ఆర్ ఈవెన్ 200%. సో ఒక్కొక్కసారి అది జరుగుతున్నది. సో మనకు ఓన్లీ పిఈ రేషియోలు చూసుకోకుండా డెఫినెట్లీ మనం క్వాలిటీ గ్రోత్ అనేది రాబోయే రోజుల్లో ఉంటుంది విత్ డీసెంట్ మేనేజ్మెంట్ అనుకుంటే మాత్రం అటువంటి స్టాక్స్ తప్పకుండా కొనాలంటే అక్రాస్ మెనీ సెక్టర్స్, 1-2 అని కాదు అక్రాస్ మెనీ సెక్టర్స్. ఆప్టికలీ వెరీ హై పిఈ రేషియోలోను ఎంఎన్సీస్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, కొన్ని కొన్ని సార్లు మనకి అసెట్ మేనేజ్మెంట్ దే విల్ టేక్ ఏ బ్రీదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సాలిడేషన్, నాట్ దట్ దే విల్ గో డౌన్ మాసివ్లీ, బట్ తప్పకుండా అటువంటి వాటిలో కొద్దిగా చిన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ గెట్ రెడీ, మనం 3 మంత్స్ నుంచి చెప్తున్నాం స్టార్ట్ బయింగ్ ఆన్ ఎవ్రీ డిప్ స్ట్రాంగ్లీ, బట్ నెక్స్ట్ 3 to 4 మంత్స్ మాత్రం కంటిన్యూస్గా మంత్లీ కొద్దిగా ఒక 25% స్టాక్స్ మాత్రం ఎంచుకున్న రడార్లో స్ట్రాంగ్ స్టాక్స్ అక్రాస్ ఆల్ సెక్టర్స్ కొనండి. సో ఇంట్రాడేలో ఏంటి ఇవాల్టి సలహా, ట్రేడింగ్ సలహా? ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక క్లియర్ బ్రేక్అవుట్ వచ్చిందండి, బ్రేక్అవుట్ వచ్చి కూడా పైన క్లోజ్ అవుట్ అని చూసాం, అండ్ క్లోజింగ్ బేసిస్లో ఐ థింక్ ఇట్స్ ఏ క్లియర్ బ్రేక్అవుట్ మనకి, ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 12-293 అబోవ్ కంఫర్టబుల్గా క్లోజ్ అయింది, అండ్ అది కూడా ఒక డోజీ బార్ తర్వాత. సో మొన్నటి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఒక డోజీ బార్ రావటం చూసాం, అండ్ నిన్న ఒక గ్రీన్ బార్ రావటం చూసాం. సో క్లియర్ కట్ బ్రేక్అవుట్ వచ్చింది, కానీ ప్రాబ్లీ ఇక్కడ నుంచి రిస్క్ టు రివార్డ్ సేమ్ ఉందండి. రీజన్ ఏంటంటే జనరలీ అన్చార్టెడ్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఒక 150-200 పాయింట్స్ పెరుగుతుంది, అండ్ ఈక్వలీ అంతే కూడా కన్సాలిడేట్ అవుతే కనుక డౌన్ సైడ్ కూడా అంతే వచ్చే ఛాన్స్ ఉంది.
సో 12,213 అనేది డోజీ బార్ లో, మొన్న ఏదైతే డోజీ బార్ అనుకున్నామో దాని లో. సో దాని కింద క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 12,213 వుడ్ యాక్ట్ యాజ్ ఎ స్టాప్ లాస్. సో ఆల్రెడీ మనం 120 పాయింట్స్ అబౌవ్ ఉన్నాము స్టాప్ లాస్కి. మేబీ 60-70 or 80 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి 30-40 పాయింట్స్ మనకి రిస్క్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ అక్కడ నుంచి రివైవ్ అయితే మేబీ అరౌండ్ 150-200 పాయింట్స్ రివార్డ్ అవుతుంది. దట్ ఈస్ 1:1.5 అని చెప్పొచ్చు, 1:3 టైమ్స్ అని చెప్పొచ్చు. సో కరెక్షన్ కోసం వెయిట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదు అంటే కనుక ఈ 150 పాయింట్స్ అప్ సైడ్ క్యాప్చర్ చేయాలి అంటే కనుక కొద్దిగా రిస్క్ ఉంటుంది, ఈక్వల్లీ డౌన్ సైడ్. కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ క్యాన్ గో లాంగ్ అని ఈ స్టేజ్లో చెప్పొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా. ప్రీవియస్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక 32,613 అండ్ నిన్నటి హై చూస్తే కనుక 32,177, అంటే ఇంకా స్టిల్ 500 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే 31,919, అంటే క్లోజ్ టు అబౌట్ 180-200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ డిప్స్ 150-200 పాయింట్స్. అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే డౌన్ సైడ్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ నెక్స్ట్ ర్యాలీలో అప్ టు 400-500 పాయింట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో రెండు కూడా బై ఆన్ డిప్స్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్డే విషయానికి వస్తే కనుక మేబీ ఎస్ బ్యాంక్ కొద్ది కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ప్రీవియస్ లో స్వింగ్లో చూస్తే కనుక 40-90, సో నిన్నటి లో కూడా ఆల్మోస్ట్ 41.05 దాకా రావటం చేసాం. సో ఏమాత్రం ఇది 40-90 కట్ అయింది అంటే కనుక చాలా స్టీప్గా పడే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ ద బ్రేక్ డౌన్. సో ఒకవేళ 40-90 కింద 15 మినిట్స్ ట్రేడ్ అవుతే అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourలోనే ఒక 2 రూపీస్ మనకి కిందకి దొరికే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ స్టాప్ లాస్ ఆ బార్ హై ఏదైతే ఉందో మేబీ 41-42 ఏదో ఉందో అది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్సైటింగ్ టైమ్స్ ఫర్ ది మార్కెట్స్, చాలా చాలా ఎక్సైట్మెంట్ మార్కెట్స్లో మనకు అనిపిస్తుంది. సో మార్కెట్స్ గమనాన్ని మనం సెప్టెంబర్ 19 ముందు, సెప్టెంబర్ 19 తర్వాత అని విభజించుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో ఏమైంది, సెప్టెంబర్ 19 లాస్ట్ సెప్టెంబర్ 19 కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ అనౌన్స్ చేసింది ప్రభుత్వం. సో అక్కడ నుంచే మన మార్కెట్స్లో ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ ర్యాలీ ఇన్ నిఫ్టీ ఇప్పటిదాకా మనం గమనిస్తున్నాం. సో దిస్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ మోర్ టైమ్. అండ్ ఈలోగా ఫండమెంటల్స్, మ్యాక్రో, అటు మ్యాక్రో పిక్చర్, అలాగే ఇటు కార్పొరేట్ ఎర్నింగ్స్, ఈ రెండింటిలోనూ చెప్పుకోదగిన మార్పు కనుక వస్తే ఇక ఈ ర్యాలీకి పట్టపగ్గాలు ఉండవు. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. టిఎస్ఎన్ మూర్తి గారు కాకినాడ నుంచి మెయిల్ పంపించారు, చక్కటి తెలుగులో పంపించారు. కాకపోతే ఆయన సంబోధన ఆర్య అని సంబోధించారు. మేము ఆర్యులం కాదండి, ద్రావిడులం మేము. సో మిమ్మల్ని మీరు ఆర్యలు అనుకుంటున్నారేమో. సో ఈ ఆర్య అనేది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఆర్యన్స్ అనేవాళ్ళు ఎక్కడో ఇరాన్ నుంచి ఉద్భవించిన వాళ్ళు అని ఒక థీరీ ఉంది. చాలా థీరీస్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ది థీరీస్. సో ఆర్యులమా కాదా అనార్యులమా అనేది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. ఈ మధ్య మానేశారు, అందుకనే ఈ కాంట్రవర్సీ అంతా మనకి ఎందుకని ఆర్య అని పిలుచుకోవడం మానేశారు. అయ్యా అను లేకపోతే సర్ అంటాం, ఇక మామూలు అయిపోయింది. సో ఆయన సత్యం కంప్యూటర్స్ కొన్నారట 1994 200 షేర్లు 6,600 రూపాయలకు, 33 రూపాయలు పర్ షేర్. సో అలాగే మధ్యలో ప్రాఫిట్ బుక్ చేశారు, కానీ ఆ తర్వాత హోల్డ్ చేసిన షేర్లు అన్నీ కలిపి ఇప్పుడు టెక్ మహీంద్రా రూపంలో 1200 షేర్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి విలువ 9,40,000 రూపాయలు. ఆ షేర్స్ని ఇంకా అలాగే హోల్డ్ చేయొచ్చా టెక్ మహీంద్రా, లేకపోతే అమ్మేసుకొని వేరే స్టాక్కి డైవర్సిఫై కావచ్చా, లేదా ఆ ప్రాఫిట్ని తినేయచ్చా, ఏం సలహా ఇస్తారు? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. టెక్ మహీంద్రా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇన్ టెలికామ్ ఐటీ సాఫ్ట్వేర్, టెలికామ్ వర్టికల్. ఎందుకంటే ఒరిజినల్లీ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ కంపెనీ కాల్డ్ బ్రిటిష్ టెలికామ్ అండ్ మహీంద్రా టెలికామ్ అని చెప్పి subsequently it became Tech Mahindra. So definitely technology paranga it's in the second level and top of the line companies kaapunda, but it's a very strong company with a good management and very progressive policies. Kaabatti next 2-3 years lo 5G rollout chaala heavy ga untundi, kaabatti tappakunda I think you should retain Tech Mahindra. Roga caller line lo unnaru, Anantapuram nunchi Nagireddy. Hello Nagireddy.
సార్ ముందు అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి, మీకు కూడా భోగి శుభాకాంక్షలు. సార్ మీరు ఇంతకుముందు వాల్యూ బైలో సెలెక్ట్ ఎనర్జీ, సృష్టి ఇంజనీరింగ్, జీనియస్ పవర్ అవి చెప్పారు సార్. రైట్, అవి ఇప్పుడు తీసుకోవచ్చు సార్? ఒకసారి మీరు చెప్పండి సార్. అంటే ఇప్పుడు మారిపోయాయండి, సిచ్యువేషన్ మారిపోయింది, అన్ని అప్పటికి ఇప్పటికి చాలా కండిషన్స్లో మార్పు వచ్చింది కదా. సో ఐ డోంట్ రికమెండ్ సెలెక్ట్ ఎనర్జీ, ఎందుకంటే సోలార్ ఎనర్జీ సెక్టర్లో చాలా మార్పులు వచ్చాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ డోంట్ అడ్వైజ్ యూ టు గో ఫర్ సెలెక్ట్ ఎనర్జీ. కానీ మీరన్న జీనస్ పవర్, ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి, సో తప్పకుండా జీనస్ పవర్ అయితే బై చేయొచ్చు అని అనిపిస్తుంది. సో టెక్నికల్ ఎటువంటి సలహా ఇస్తారు? కరెక్ట్ అండి, జీనియస్ పవర్ మోస్ట్ ఆఫ్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 86 రూపీస్ నుంచి 19 రూపీస్ దాకా పడుతుంది చూసాం. అండ్ లాస్ట్ 5-6 మంత్స్లో ఒక మంచి అప్ ట్రెండ్ వస్తుంది. అండ్ ఈ స్టాక్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ కూడా బ్రీచ్ అయింది. సో డెఫినెట్లీ కొనమని చెప్తాను, బట్ ఇలాంటి స్టాక్స్కి స్టాప్ లాస్ ఈజ్ ఎ మస్ట్ అండి. సో 25 రూపీస్ నుంచి 21 మధ్యలో మీరు 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోండి. అండ్ నా ఉద్దేశంలో 18 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ర్యాలీలో ఈజీగా 34 నుంచి 35 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ స్టాక్ పితి ఇంజనీరింగ్, ఈవెన్ ఈ స్టాక్లో కూడా వర్స్ట్ ఈజ్ ఓవర్ అనిపిస్తుంది అండి. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఇది కూడా ఆల్మోస్ట్ 118-120 నుంచి లో ఏదైతే 30 రూపీస్ ఉందో అక్కడ బాటమ్ ఫామ్ అయింది. అండ్ లాస్ట్ 5 మంత్స్గా ఒక కన్సాలిడేషన్ జోన్లో ఉంది. సో కొద్దిగా రిస్క్ అవర్స్ ఉంది అనుకుంటే కనుక బిట్వీన్ 45 and 37 2-3 ప్రైస్ పాయింట్స్ పిత్తి ఇంజనీరింగ్ చూస్ చేయండి బయింగ్ చేయటానికి. ప్రాబ్లీ ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో 62 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. తర్వాత కాలర్ పివిఎన్ రావు. హలో, గుడ్ మార్నింగ్ ఆలోచన అండి. మార్నింగ్ అండి. ఈ ఆర్టీ ఇండస్ట్రీస్ నెగిటివ్ న్యూస్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అనేది 1 డేలోనే 920 నుంచి 840 వచ్చింది. ఇప్పుడు ఇంకా పడుతుందా? ఇప్పుడు ఎంటర్ అవడానికి ఎంటర్ అవ్వచ్చా ఫర్ లాంగ్ టర్మ్? కేవలం ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేదే కారణం అయితే ఏం జరుగుతుందండి? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఒకవేళ ట్యాక్స్ ఎవేజన్ ఉంది, ట్యాక్స్ వరకు రాబట్టుకుంటారు, అంతమేరకు కంపెనీకి ఎర్నింగ్స్ కొంత తగ్గుతాయి. బట్ అదర్వైజ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ ఫండమెంటల్ చేంజ్ దెన్ యూ హ్యావ్ టు బి కన్సర్న్. ఏంటి ఆర్తిలో ఏం జరుగుతుంది? నో యూఆర్ రైట్ అండి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ అండ్ ఇవన్నీ నార్మల్గా జరిగేవి. ఎందుకంటే కెమికల్ స్పేస్లో ఎస్పెషలీ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనో ట్రేడర్స్ అండి, బిగ్ ట్రేడర్స్. అంటే మామూలు చిన్న చిన్న వాళ్ళు కూడా కెమికల్స్ ఈ సచ్ జోన్ కాబట్టి యూనో వీళ్ళ సప్లైస్ కానీ బిల్లింగ్ కానీ ఏమైనా ఉంటాయి. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ జిఎస్టీ కన్సర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్లింగ్ దెన్ దట్స్ ఎ ప్రాబ్లమ్. ఇన్కమ్ ట్యాక్స్ వసంత్ గారు అన్నట్టు ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ అండి. బట్ షుడ్ వి బై నౌ? రీసెంట్లీ వాళ్ళు బోనస్ అవి ఇచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ యూనో 700 జోన్ నుంచి అది 950 to 1000 దాకా వెళ్ళి కొద్దిగా రియాక్షన్ అనుకోండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ అది వచ్చింది కాబట్టి తొందరగా అవుతుంది. ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ షుడ్ బై అండి, వెయిట్ ఫర్ ఎ డే ఆర్ టూ, బట్ యూ షుడ్ బై ఆర్తి ఇండస్ట్రీస్ విత్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. తర్వాత హైదరాబాద్ నుంచి సురేష్ లైన్ ఉన్నారు. హలో, హలో అడగండి సురేష్. హలో, గుడ్ మార్నింగ్ అండి. ప్రెస్ కార్పో టెక్నికల్ గా ఎలా ఉంటుంది చెప్తారండి? ఏండి తర్వాత ప్రెస్ కార్పో టెక్నికల్ ఎలా ఉంటుంది? ఏంటి మీకు ఉందా పొజిషన్ ఉందా ఆల్రెడీ? ఉందండి. ఎంత ఏ రేట్ లో కొన్నారు? 490 లో కొన్నానండి. 490 లో ప్రెస్ కార్పో కొన్నారు. ఇంకొకటి ఏది అడుగుతున్నారు? రెండో స్టాక్ నెల్కో ఫండమెంటల్ ఎలా ఉంటుంది? నెల్కో ఫండమెంటల్ ఎలా ఉంది? యా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగే క్వెస్ట్ క్వార్క్ కూడా మనకి రివర్సల్ అయితే వచ్చిందండి. స్టాక్ మనం 1303 నుంచి అరౌండ్ 385 దాకా పడుతుంది చూసాం. సో వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనిపిస్తుంది. ఓన్లీ థింగ్ 3 మంత్స్ హై చూస్తే కనుక 593 ఉంది. ఇన్ కేస్ 593 బ్రేక్అవుట్ వచ్చింది అంటే కనుక 660-670 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్ అండి, తక్కువలోనే కొన్నారు, అరౌండ్ 480-490 అన్నారు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్. మేబీ 650-700 మధ్యలో ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్. ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్ లాగా తీసుకున్నారు అనుకుంటే కనుక నా ఉద్దేశంలో 506 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. తర్వాత మైసూర్ నుంచి లక్ష్మీకాంత్ మెయిల్ పంపించారు. ఆయన హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్, అలాగే డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, ఇవి వీటిలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 10 ఇయర్స్ కోసం. తప్పకుండా స్టార్ట్ చేయొచ్చండి, మంచి స్కీమ్స్నే మీరు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ నౌ. ఎస్ఐపి చేయండి, ఎస్ఐపి చేస్తే సత్ఫలితాలు ఉంటాయి. పూలా శివ అడుగుతున్నారు, బజాజ్ హోల్డింగ్స్ 6 మంత్స్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి. సో ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ, డెఫినెట్లీ తీసుకోవచ్చండి. బట్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే దీనిలో ఎక్కువ వొలటాలిటీ అనేది ఉండదు. సో 6 మంత్స్లో ఐ డోంట్ థింక్ యూ కెన్ మేక్
బిగ్ మనీ. సో దాని బదులు ఐ థింక్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ లో యూ కెన్ మేక్ బెటర్ రిటర్న్స్. సో కొద్దిగా కరెక్షన్ కోసం మేబీ అక్కడ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. శ్రీదేవి హైదరాబాద్ నుంచి, అవంతి ఫీడ్స్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ 1 ఇయర్ వ్యూతో కొనుక్కోవచ్చు అక్కడ. యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్ అండి. రెండు స్టాక్స్లో కూడా అవంతి ఫీడ్స్ కూడా రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ మనం స్టాక్ పరంగా చూసాం. సో కంపెనీ పరంగా అన్ని బాగానే ఉన్నా అండ్ ఐ థింక్ వాళ్ళకి గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే కంపెనీ పరంగా కాదు ఓవరాల్ సెక్టరల్ ప్రాబ్లమ్స్ కొన్ని తొలగిపోయినా కానీ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ కరెక్షన్. సేమ్ థింగ్ విత్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా అండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ 12 మంత్స్ చూస్తే ఆల్మోస్ట్ అబౌట్ మనకి 12 to 1400 నుంచి మోర్ దెన్ డబుల్ అయింది. కాబట్టి వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్, ఎందుకంటే ఓవరాల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్ని పెరుగుతున్నాయి కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్లో షార్ప్గా పెరిగిన స్టాక్స్ కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం. సో వెయిట్ ఫర్ ఎ 10-15% కరెక్షన్ స్టార్ట్ బై. ఎస్విఎస్ఎస్ మూర్తి షేర్స్ కాంట్రాక్ట్లో, కాంట్రాక్ట్ నోట్లో బ్రోకరేజ్ ప్లస్ చాలా ట్యాక్సెస్ ఛార్జెస్ ఉంటున్నాయి. ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే సమయంలో కాస్ట్ ప్రైస్గా ఏది తీసుకోవాలి? మీకు వచ్చిన నెట్ ప్రైసే అండి, మీరు కొన్న ప్రైస్ ప్లస్ ఆల్ ఛార్జెస్ పుట్ టుగెదర్. మీరు ట్యాక్స్లు తీసేసి చూపించకూడదు. సో మీరు అమ్మినప్పుడైనా కొన్నప్పుడైనా అన్ని ట్యాక్సెస్ కలిపిన ప్రైస్నే మీరు చూపిస్తారు. మీరు పే చేశారు కదా, దెన్ వై షుడ్ యూ అవాయిడ్ షోయింగ్ దోస్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్. ఈ రోజు అన్ని సాఫ్ట్వేర్లు కూడా మనకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నాయండి. సో దే కెన్ ఆల్సో ఆస్క్ దేర్ బ్రోకర్. సో అలాగే ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా లేదా అమ్మొచ్చా ఇక్కడ అని నాని శ్రీనివాస్ అడుగుతున్నారు. ఆయన ఆల్రెడీ కొన్నారట. సో కొన్నారు కాబట్టి ఎక్కడ ఏ రేట్లో కొన్నారు రాయాలి మీరు. సో ఎనీవే ఎస్ బ్యాంక్లో ఏమన్నా ట్రేడింగ్ ఇనిషియల్గా చెప్పామండి, 40 rupees 75 paisa స్వింగ్లో ఇది 11th December రోజు రావడం చేసాం. ఇన్ కేస్ అది కట్ అయింది అంటే కనుక ఫర్దర్గా యాజ్ లో యాజ్ 29 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇమీడియట్లీ కాకపోయినా ఒక 1 week 10 days ఆ టైంలో. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ సెల్ ఆన్ ర్యాలీస్గా ఇప్పుడు చెప్పుకుంటాం మనం. సో స్వింగ్ హై చూస్తే కనుక 53.5. సో డెఫినెట్లీ 53.5 నుంచి మేబీ 64 దాకా కూడా హై బీటా స్టాక్ కాబట్టి వన్ గుడ్ న్యూస్ తోటి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మేబీ 53 to 64 మధ్యలో ఎగ్జిట్ అని చెప్తాను. రవి అడుగుతున్నారు, రిలాక్సో ఫుట్వేర్ 6 మంత్స్ వ్యూతో కొనుక్కోవచ్చా ఇక్కడ ఎంటర్ కావచ్చా? ఐ థింక్ మిడ్ క్యాప్ స్టాక్స్లో 6 మంత్స్ వ్యూ అనేది ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్ అన్న ఉద్దేశం. దో మనకి స్టాక్స్ చాలా కరెక్ట్ అయినప్పటికి కూడా ఐ డోంట్ థింక్ యుల్ మేక్ మేజర్ మనీ ఇన్ 6 మంత్స్ టైం. ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్ ఇది. యా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఆర్ మంత్స్గా చూస్తే కనుక ఆల్మోస్ట్ 411 to 640 దాకా పెరిగిన స్టాక్ ఇది. సో వెయిట్ ఫర్ సమ్ కరెక్షన్స్ అండి. 602 దగ్గరే మన కంఫర్ట్ జోన్లో ఉంటుంది, అంటే ఒక 30-40 rupees పడితేనే కంఫర్ట్ జోన్ ఉంటుంది. అండ్ ఇంత పెరిగిన స్టాక్స్లో ఈ షుడ్ హ్యావ్ ఎ కంపల్సరీ స్టాప్ లాస్ కూడా 576 కింద స్టాప్ లాస్ కూడా పెట్టమని సజెస్ట్ చేస్తాను. రైట్, లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ డబుల్ అయిన స్టాక్ ఇది రిలాక్సో ఫుట్వేర్. 343 52 వీక్లో, అక్కడ నుంచి 643 ప్రస్తుత ధర. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.